సమాజంలో ఉన్నత స్థాయికి చేరాలన్నా, అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలన్నా విద్య ద్వారానే సాధ్యమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజల్ర మండలం కోతవరం నల్లజల్ర ప్రకాశరావుపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో గౌరవ వందనం స్వీకరించి 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు నిరంతరం చదువుకునే దృష్టి ఉంచి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిని జీవితాలను ఆదర్శంగా తీసుకుని వారి స్ఫూర్తితో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం వాతావరణ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని, నల్లజల్ర గ్రామంలో నూతనంగా నిర్మించిన బస్టాండును ఎమ్మెల్యే వెంకటరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ప్రారంభించారు. In the history of India, August 15, 1947, on behalf of our school, wish you a very happy Independence Day, 78th Independence Day. ముందుకు తీసుకెళ్తుందని ఒక నినాదంతో ఒకనొకప్పుడు అక్కడ కూర్చున్న ఒక విద్యార్థి లాంటి నేను ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడి ఈ మైక్ పట్టుకుని మాట్లాడగలిగే స్థాయి నాకు ఇచ్చింది అంటే కేవలం విద్య మాత్రమే. కాబట్టి విద్య ప్రధాన అంశంగా కష్టపడదాం. మీ యొక్క అవసరతల్ని, అవకాశాలను పెంచడానికి ఒక ఎమ్మెల్యేగా నా సాయశక్తులా కృషి చేస్తాను. ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో సహకారంతో ఈ స్కూల్ని కాదు, ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి స్కూల్ని కూడా ఒక నూతన ఒరవడితో విధానం తీసుకొస్తూ సమూల మార్పులతో ఈ యొక్క ప్రక్షాళనకి నడుం బిగిస్తామని, అలా ఒక ఎమ్మెల్యేగా చదువు విషయంలో మీకు ప్రతి క్షణం కూడా అందుబాటులో ఉంటాము, ఒక అభివృద్ధిని తీసుకెళ్లడంలో మేము సైతం అంటూ ముందడిగేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా, పసుమతి రతీష్ గారికి, జేడీ గారికి, ప్రభాకర్ గారికి, అదేవిధంగా కృష్ణ గారికి, వెంకటేశ్వరరావు గారికి, సుబ్బారావు గారికి, అదేవిధంగా